తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇచ్చి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు మాత్రం మొదటి లిస్టులో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠకు తెరలేపింది అయితే ఇప్పుడు మనతో పాటు ఎంపీ సోయం బాబురావు ఉన్నారు సార్ చెప్పండి టికెట్ అంటే మీకు మొదటి లిస్టులో రాకపోవడానికి కారణమేనా అనుకుంటున్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే అందులో ఆదిలాబాదులో నలభై రెండు మంది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దానికోసం కూడా ఇంత పెద్ద డిమాండ్ ఈ సీటుకి ఎందుకు ఉన్నది అని కూడా పార్టీ ఆలోచించినట్టు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ నలభై రెండు మందిలో ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళ మీద సర్వేలు కూడా కొంత చేయడం జరుగుతుంది ఆ సర్వేలో కొంత లేటు కూడా అయినందువలను కూడా మొదటి లిస్టులో ప్రకటించలేదు రెండవ లిస్టులో తప్పనిసరిగా ప్రకటిస్తుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే సెకండ్ లిస్టులో అధిష్టానం మీకు టికెట్ కేటాయించకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారు తప్పనిసరిగా పోటీలో ఉంటాం దాంట్లో డౌట్ లేదు అంటే ఏ పార్టీ నుంచి పోటీలో ఉండే అవకాశం పార్టీ ఏదనేది తర్వాత నిర్ణయిస్తాం మొత్తానికి అంటే అధిష్టానం బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించకుండా తాను మాత్రం పోటీలో ఉంటానని ఏదో ఒక పార్టీ కానీ ఇండిపెండెంట్గా కానీ మొత్తానికి పోటీలో ఉంటానని అయితే ఎంపీ సోయం బాబురావు తెలుపుతున్న నేపథ్యం కెమెరామెన్ సంతోష్తో జగన్ జీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా